అందరికి నమస్కారం అండి. నేను మీ మిరియాల శిరీషాదేవిని, రంపచోడవరం నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థినండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని మనం ఎందుకు ఓడించాలి అంటే, 85% హామీలను నెరవేర్చకుండా ఎగ్గొట్టినందుకు ఆయన్ను ఓడించాలి. ఎందుకంటే మద్యపానం నిషేధం చేసిన తర్వాతే మీ వద్దకి ఓట్లు అడగడానికి వస్తానని చెప్పి ఈ 5 ఏళ్ల పాలనలో నాసిరకం మద్యాన్ని తయారు చేయించి ఎంతో మంది ప్రాణాలతో చలగాటమాడుతూ ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది ఆరోగ్యాలు, అదేవిధంగా ప్రాణాలు కూడా తీసినటువంటి ఈ జే బ్రాండ్ నాసిరకం బ్రాందీ వల్ల ఎంతో మంది కుటుంబాలు చిన్న వందరం అయినటువంటి పరిస్థితులు ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగింది. అంతేకాదు కరెంటు కోత కూడా విషయంలో కూడా కరెంటు ఛార్జీలను కూడా ఏమాత్రం పెంచను అని హామీ ఇచ్చాడు. ఆ హామీ కూడా మాట తప్పి మడమ తిప్పినటువంటి పరిస్థితులను మనం స్వయంగా చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల కాలంలో 9 సార్లు కరెంటు ఛార్జీలు అనేవి పెంచడం జరిగింది. అంటే ఈ స్టార్ట్ మోటార్లని దానికి మీటర్లు పెట్టించి, అదేవిధంగా మోటార్లకు కూడా మీటర్లు బిగించి ఆ కొనుగోలు విషయంలో కూడా కొన్ని కోట్ల రూపాయలను ఆర్జిస్తా ఉన్నారు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. ఇలాగ కరెంటు ఛార్జీలు పెంచి ప్రజల మీద అనేక భారాలు మోపుతా ఉన్నాడు, కరెంటు కోత గురి చేస్తా ఉన్నాడు ప్రజలకి, ఇన్ని రకాలుగా ఇబ్బందులు గురి చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అందుకని ఈ జగన్ పార్టీని మనం ఓడించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు ఉద్యోగాలు ఇస్తానని కూడా మోసం చేసినట్టు పరిస్థితులు. 230 లక్షల ఉద్యోగాలు మన ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ యువతకి 230,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇప్పటి వరకు కూడా ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా తీయనటువంటి పరిస్థితులను మనం స్వయంగా చూస్తూనే ఉన్నాం. ఎంతో మంది నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలు లేక వలస బాటలు పడతా ఉన్నారు. అందుకని ప్రజలందరూ కూడా గుర్తించాలి, మన ప్రాంతంలో సరైన నీటి సదుపాయం ఉంటేనే పరిశ్రమలు అనేవి వస్తాయి, అప్పుడు మన అభివృద్ధి చెందుతుంది, దాని ద్వారా అనేక మందికి ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చేటువంటి పరిస్థితులను మనం స్వయంగా చూస్తూనే ఉన్నాం. వచ్చేటటువంటి పరిశ్రమలను కూడా ఈ జగన్ ప్రభుత్వం కమిషన్లకు కక్కుర్తిపడి వారిని ఇతర రాష్ట్రాలకి తరిమి కొట్టేటువంటి పరిస్థితులు కూడా ఈ ప్రభుత్వంలో మనం చూస్తూనే ఉన్నాం. అంతేకాదండి, పెట్రోలు డీజిల్ విషయంలో కూడా ఆంధ్రప్రదేశే దేశంలో మొదటి స్థానంలో ఉందంటండి. మన చంద్రన్న గారి హయాంలో 76 రూపాయలు ఉన్నటువంటి పెట్రోల్ ని ఇప్పుడు 110 రూపాయల నుంచి 150 వరకు కూడా కొన్ని మారుమూల ప్రాంతాల్లో అమ్ముతున్నటువంటి పరిస్థితులు. ఇలాగా పెట్రోలు డీజిల్ విషయంలో కూడా ఇలాంటి అక్రమాలకు పాల్పడతా ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకనే ఇతన్ని ఓడించాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదండి, ఇల్లు పక్కా ఇళ్ళు కూడా మేము మన ప్రభుత్వం హయాంలో మీకు ఖచ్చితంగా పక్కా గృహాలు నిర్మిస్తామని కూడా చెప్పారు. కానీ అగ్గిపెట్ట ఇళ్ళు వంక చెప్పి దానిలో కూడా తాకట్టు పెట్టి ప్రజలను మోసం చేస్తా ఉన్నాడు. టిట్కో ఇళ్ళు పెట్టి వాటిని కూడా తాకట్టు పెట్టినటువంటి పరిస్థితులు. ఈ 5 ఏళ్ల పాలనలో కనీసం ఒక ఇట్టును కూడా కట్టినటువంటి దాఖలు లేదు, ఒక ఇటుక పేర్చిన దాఖలు లేదు. ఈ విధంగా ప్రజలను మీకు పక్కా గృహాలను నిర్మించే బాధ్యత నాది అని చెప్పి హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆ హామీని నెరవేర్చలేదు కనుక ఈ ప్రభుత్వాన్ని ఓడించాలని సందర్భంగా తెలియజేస్తానే ఉన్నాం. అంతేకాదండి, ఎన్నికల్లో వచ్చే ముందు ఏమన్నాడంటే, నిరుద్యోగ యువత అనే కాదు, ఎంతమంది చదువుకుంటే అంతమందికి విదేశీ విద్యా విధానంకి కావలసినటువంటి అన్ని సౌకర్యాలు మేము కల్పిస్తామని చెప్పాడు. కానీ విదేశీ విద్యా విధానాన్ని కూడా రద్దు చేసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మన కళ్ళారా చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే మన చంద్రబాబు నాయుడు గారి హయాంలో 16 లక్షల మందికి ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తే ఈయన వచ్చిన తర్వాత 9 లక్షలు కుదించేశాడండి. అంటే విద్యా వ్యవస్థలో విద్యార్థులు చదువుకోవడానికి కనీస ప్రోత్సాహం కూడా కల్పించినటువంటి పరిస్థితులను ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మనం చూస్తూనే ఉన్నాం. అంతేకాదు, ఇలా చూసుకుంటే ఒక అంగన్వాడీ కార్యకర్తలకి తెలంగాణ ప్రభుత్వం కంటే అదనంగా 1,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఆ హామీని కూడా నెరవేర్చలేకపోయాడు. అంతేకాదు, కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగులకి రెగ్యులరైజేషన్ చేస్తాము అని చెప్పాడు, అది నెరవేర్చలేకపోయాడు. అంతేకాదు, ఉద్యోగులకు టీఏడిఏలు ఇస్తాము అని హామీ ఇచ్చాడు, ఆ దాన్ని కూడా నెరవేర్చలేదు. అంతేకాదండి, వాళ్ళకి సిపిఎస్ రద్దు అని చెప్పారు, దాన్ని కూడా నెరవేర్చలేదు. ఇలా ప్రజలకి అనేక రకాలుగా మోసాలు చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ ఆయన ఎలక్షన్ లో, అంటే ఆయన 2019 ఎలక్షన్ లో ఇచ్చినటువంటి హామీలనే మనం అడుగుతా ఉన్నాం, కానీ అదనంగా ఏమి అడగలేదు. ఇవన్నీ నెరవేర్చిన తర్వాతే మీ ముందుకు వస్తాను, మళ్ళీ ఓటు అడుగుతాను, ఇవి నెరవేర్చిన తర్వాతే నాకు ఓటు వేయండి అని అడుగుతానని చెప్పి ఇప్పుడు సిగ్గు లేకుండా కనీసం 85% కూడా హామీలు నెరవేర్చకుండా ప్రజల మీదకు వచ్చి నాకు ఓటు వేయండి అని అడుగుతున్నాడు. ఇది ఎక్కడ విచిత్రం అండి? కనీసం ప్రజలకి వాళ్ళకి ఇస్తానన్న హామీలను అయ్యా న్యాయంగా మీరు నాకు ఇస్తానంటే మాకు నెరవేర్చండి అని ప్రజలు అడుగుతున్నా సరే
వారికి ఎటువంటి న్యాయం కూడా జరగకుండా ప్రజలకి ఒక రాక్షస పాలనలో అనేక ఇబ్బందులు గురి చేస్తా ఉన్నాడు ఈ ఈ జగన్మోహన్ రెడ్డి. అంతేకాదండి, ఇప్పుడు ప్రజల యొక్క అసైన్డ్ భూములు కూడా